సినిమా హీరో ఎంట్రీ అన్నట్టుగా సెన్సేషనలిజం కోసం అన్నట్టుగా ఎయిర్‌పోర్ట్ లో దిగంగనే ధర్నా అని చెప్పని లేకపోతే సమ్మే అని చెప్పి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ దగ్గర ధర్నా అని చెప్పని ఒక కార్యక్రమం హీరో ఎంటర్డ్ ద తెలంగాణ అన్నట్టుగా ఒక ఒక డ్రామా చేసే ప్రయత్నం చేశారు ప్రజలను తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ఒక ప్రయత్నం చేసిన సందర్భంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పర్చి అటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కిషన్ రెడ్డి గారు గాని లేదు ప్రజలు గాని వీళ్ళ యొక్క వైనాన్ని వీళ్ళ యొక్క నిజాన్ని తెలుసుకోవాలని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం కిషన్ రెడ్డి గారు ముందుగా కూట్లో రాయి తీలేనమ్మా ఏట్లో రాయి తీస్తా అన్నట్టుగా ఉంది కిషన్ రెడ్డి గారు మీ వైఖరి మీరు కేంద్ర మంత్రి క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ కాదు బీయింగ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ దట్ టు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీ బాధ్యత మర్చిపోయింది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ మణిపూర్ తగలబెడతా ఉంది మణిపూర్ లో ఉన్నటువంటి ఒక మహిళలను నడి రోడ్ల మీద ఇవాళ బట్టలిప్పి బహిరంగంగా పరేడ్లు చేయిస్తా ఉన్నారు మణిపూర్ నుండి వస్తున్న వీడియోలు చూసినట్టయితే అన్నం తినడానికి కూడా మనసొప్పక బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితులు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కనబడతా ఉన్నాయి తగలబడ్డ శవాలు కాల్చివేయబడ్డ శవాలు నరికివేయబడ్డ శవాలు ఎక్కడికక్కడ కేవలం మీ దుర్మార్గమైనటువంటి ఒక మత మరుగ్యంతో మీరు మతపరమైనటువంటి ఒక విద్వేషాలు వెచ్చగొట్టడం కోసం మణిపూర్ను ఒక ప్రయోగశాలగా మార్చుకొని అక్కడ ఉన్నటువంటి ఒక రెండు తెగల మధ్యన పంచాయతీ పెట్టి ఒక సాడిస్టు లెక్క రాక్షసానందం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పొందుతా ఉంది దానికి నేను సైతం అన్నట్టుగా ఇవాళ కిషన్ రెడ్డి గారు బీయింగ్ ఎ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కనీసం ఊసెత్తలేదు దేశమంతా కోడైకుస్తా ఉంది వాళ్ళ మహిళల పట్ల ఇంత అన్యాయంగా పరేడ్ చేయిస్తారా మీ స్వార్థ రాజకీయాల కోసం మీ మతవాగ్యం కోసం ఇవాళ మహిళలను రోడ్ల మీద పరేడ్ చేయిస్తారా బట్టలిప్పి తిప్తారా అని చెప్పని అడిగితే అదేమీ పట్టనట్టు తనకు సంబంధం లేనట్టు తనకు అసలు వాళ్ళ మహిళలకు ఏమీ జరగనట్టుగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో కిషన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ హైదరాబాద్కు వచ్చి ఆయన అధ్యక్షుడైందని చెప్పని సంబరాలు చేసుకునే ప్రయత్నం చేసిండు సరే మీరు అధ్యక్షులైనారు కాబట్టి మీరు రండి కానీ వచ్చిరేందో ఉరిమురిమి పిల్లి ఎవరి మీదనో పడ్డట్టు ఇవాళ తెలంగాణ ప్రజల మీద తెలంగాణ అస్తిత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మీకు తగదు కిషన్ రెడ్డి గారు అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కిషన్ రెడ్డి గారిని బీజేపీని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను మీకు ఒక రీతి రివాజ్ ఉందా విధి విధానం అంటూ ఉన్నదా ప్రజలను అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక మీ దగ్గర ఏమైనా ఉందా లేదు మేము కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఈ అంశాల పట్ల మేము అభివృద్ధి చేసినాము కాబట్టి మమ్మల్ని ప్రజలు ఆదరించాలని చెప్పని అడిగేందుకు ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి రజాకార్ ఫైల్స్ అని చెప్పని ఒక సినిమా తీసి మళ్ళా తెలంగాణ ప్రాంతంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలా గానిన మానిన గాయాలని వాళ్ళ మళ్ళా రేపి చిల్లర రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ కిషన్ రెడ్డి గారు అండ్ కంపెనీ చేస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజం వీళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను ఇక డబుల్ బెడ్రూమ్ల విషయం ఆయన వచ్చి అక్కడ ఏదో డ్రామాలు చేసే ప్రయత్నం చేసినారు డబుల్ బెడ్రూమ్లను నేను పర్యవేక్షిస్తా పరిశీలిస్తా అని చెప్పని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో మనసున్న కన్న తండ్రి లెక్క కేసీఆర్ గారు ఇవాళ 600 స్క్వేర్ ఫీట్ ఇల్లు 8 లక్షల రూపాయలు